ఆ మైదానమంతటిని ఆ పట్టణములలోని ఆ పట్టణములలో నివసించిన వారినందర్ని నేల మొలకలను నాశనము చేసెను. ఊర్లు రెండు ఊర్లకి సమాధి నిర్ణయించబడింది. రెండు ఊర్లు ఒక రకంగా చెప్పండి, రెండు పట్టణాలు, పట్టణాలు ఊర్లు కాదు పట్టణాలు. ఎలాంటి పట్టణాలు అంటే ఆ కాలంలోనే బాగా అభివృద్ధి చెందిన పట్టణాలు. బాగా అభివృద్ధి అంటే మీ ఉద్దేశం ఏంటి? అక్కడ సాఫ్ట్వేర్ ఏం పెరగలేదు, హార్డ్వేర్ అంతకంటే పెరగలేదు, మరి అక్కడ పెరిగింది ఏంటి? పాపం. ఏంటి పాపం? బాగా పెరిగిన పాపం ఏంటి? స్త్రీ పురుషుల యొక్క సంబంధం కాదంట. అక్కడ ఏమయ్యారంట? పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు, లెస్బియన్స్ గాను హోమోసెక్సువల్స్ గాను ఆ ఊరు మొత్తం మారిపోయారంట. జాగ్రత్తగా వినాలి. ఐ డోంట్ నో వై గాడ్ గేవ్ మీ దిస్, ఐ హ్యావ్ టు స్పీక్. దేవుడు ఆ ఊరు వెళ్తే, వాళ్ళు అంటారు పురుషులుగా పురుషులుగా ఇంట్లోకి వెళితే, వాళ్ళు అంటారు ఆ ఇద్దరు పురుషుల్ని బయటకు తీసుకురా, మేము వాళ్ళతో సైనించాలి అని. ఎవరెవరు వచ్చారంట? చిన్న బొడ్డోడు దగ్గర నుంచి పెద్ద ముసలోడు దాకా వచ్చారంట. ఈయన అంటాడు, పురుషుని ఎరుగనటువంటి ఇద్దరు కూతురు నాకున్నారు, కావాలంటే మీరు వాళ్ళని తీసుకుని గెస్టులుగా వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు, దయచేసి వాళ్ళు ముట్టుకోవద్దంటే ఏ పోవా అని చెప్పి అతను తోచిపాడేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంటే, వాళ్ళు దేవుడు కాబట్టి ఒక చీకటిని అక్కడ వదిలేడంట. అసలు గుమ్మం ఎక్కడుందో వాళ్ళకి కనపడదు. అప్పుడు చెప్పాడు, నువ్వు త్వరగా లే, నువ్వు త్వరగా లే, నువ్వు నీ ఇంటి వాళ్ళు ఇక్కడ నీకు సంబంధికులు ఇంకెవడైనా ఉంటే త్వరగా వాళ్ళ మొత్తాన్ని తీసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. రెండు పట్టణాలకు సమాధి నిర్ణయించబడి, రెండు పట్టణాలకు సమాధి సెట్ చేయబడితే ఒక ముగ్గురుకు మాత్రం సమాధి నుంచి ఏమొచ్చింది? విమోచన వచ్చింది. దేన్ని బట్టి? నీతిమంతుని ప్రార్థన. చెప్పాలి ఒకసారి, నీతిమంతుని ప్రార్థన. సమాధిలోనికి వెళ్లాల్సిన వాళ్ళని సమాధిలో నుంచి విడితే, వాళ్ళకేమో నీళ్ళల్లో సమాధి, వీళ్ళకేమో అగ్నిలో సమాధి. ఒక్కసారి ఇప్పుడు చెప్పండి, ఈ రోజున భారతదేశంలో లేకపోతే ప్రతి ఊర్లో హోమోసెక్చువల్స్, లెస్బియన్స్ ఉన్నారా లేదా? అడల్టరీ చేసే వాళ్ళు ఉన్నారా లేదా? ఒకవేళ ఇది కానీ వాస్తవం అయితే ఈరోజు ఏమో వాళ్ళు బెంగళూర్. 2 సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగితే ట్రాన్స్జెండర్స్ని రమ్మనంటే మీడియా ఆశ్చర్యపోయింది. ఇన్ని వేల మంది ఇంతమంది భారతదేశంలో ఉన్నారా? ఇంతమంది. ఈరోజున ఒక్కసారి మీరు చూసుకుంటే మీ ప్రక్కనే, మనకు అంతకుముందు మేల్ అండ్ ఫీమేల్ అని ఉండేది, ఇప్పుడు ఏం చేస్తున్నారు? టీ. అక్కడ ఎంఓ ఇక్కడ ఎఫ్ ఉండేది, ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఏంటి? టీ. ట్రాన్స్జెండర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి? దేవుడు సృష్టించాడ వీళ్ళని? వీళ్ళకి వీళ్ళు తయారు చేసుకుంటున్నారు, వీళ్ళకి వీళ్ళు మారుతున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు సమాధికి వెళ్ళిపోవాల్సి టానికి సెట్ చేయబడినోళ్ళు. అయితే ఎందుకు ఆగుతున్నారు? ఎందుకు ఆగుతున్నారు? ఎవరు ఆపుతున్నారు? లార్డ్ హోల్డ్ ఆన్, ప్లీజ్ హోల్డ్ ఆన్. అడల్టరర్స్ విల్ గో టు హెల్, విల్ బర్న్ విత్ ఫైర్. కానీ ఎందుకు ఆగుతున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. సమాధిలో నుండి లోతు ప్రాణాన్ని, లోతు కుమార్తెల ప్రాణాన్ని విమోచించిన వాడు ఈరోజు కూడా విమోచిస్తున్నాడు, కాబట్టే ఇంకా బ్రతికున్నాం. ఎస్ఆర్నో ఈ రోజున కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి? ప్రభువా, ఈ పాపం మాలో ఉన్నా, ఈ పాపం మనుషుల్లో ఉన్నా నువ్వు స్పేర్ చేస్తున్నావంటే కృతజ్ఞత చెప్పకుండా చెప్పాలి ఉండలే. దేవునికి స్తోత్రం.